నమస్తే, ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర అవుతున్నాం. ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది రైతుల పక్షాన. సో దానికి తోడుగా ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఇల్లు పోతుందని చెప్పేసి భయాందోళనకు అయితే గురైతా ఉన్నారు చాలా మంది. సో మనం వారితో మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏంది హైదరా, మీ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నారు కదా సార్, మీ ఇల్లు కూడా పోతుందా? మేము రామంతపూర్ కేటీఆర్ కాలనీ నుంచి వచ్చామండి. నా పేరు రోజా. మేము మూసీ పరివాహ ప్రాంతాలు అంటే సేఫ్ జోన్లోనే ఉన్నాము, ఏమంటారు బఫర్ జోన్లో ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చేసి రెడ్ మార్క్ పెడుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు 3 మంత్స్ బ్యాక్ వచ్చేసి ఏమంటారు మార్కింగ్ చేసేసి వెళ్ళారు. ఆర్బీఐ పెట్టలేదు. ఇప్పుడు సర్వేకి వచ్చారు అప్పుడు, అంతేనండి. ఇప్పుడు కానీ ఇప్పుడు రాలేదు. మా పక్క కాలనీకి వచ్చారు కాబట్టి భయంతో ఇక్కడ వచ్చారు కదా కిషన్ రెడ్డి గారు, మన ఈటెల రాజేంద్ర గారు అనేసి మా గోడు చెప్పుకుందామని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. అంటే ఏంటంటే వచ్చిన కారణం ఒక సామాన్యుని కల, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, ఒక ఇల్లు 50 గజాలు 100 గజాలు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలనే కదా ప్రతి ఒక్క మానవుని కళ అది. ఎందుకంటే 100 గజాలు 200 గజాలు కట్టుకొని ఉండాలంటే అంత స్తోమత లేని వాళ్ళం మనం. మేము ఎందుకంటే ఉంటే రేవంత్ రెడ్డి లాగా బంజారా హిల్స్లోనో జూబ్లీ హిల్స్లోనే ఉండేవాళ్ళం కదా, ఇక్కడ ఎందుకంటే ఉంటాము అలా అనేసి అంత అప్పో సప్పో ఊర్లో లేక పరిస్థితులు పనులు లేక చేతి పట్టుకొని వచ్చామన్నమాట. వలస వచ్చాము ఇక్కడ 20 ఇయర్స్ అయ్యింది వచ్చి. ఇక్కడికి వచ్చి పిల్లల ఎడ్యుకేషన్ గురించి పాటుపడి అప్పు సప్పు చేసి ఇల్లు కొనుక్కున్నాము. అది అంత జాయింట్ ఫ్యామిలీ, 6 మంది కలిసి 50 గజాలు కట్టుకోలేక అంత జాయింట్తో 160 గజాలు కొనుక్కొని అందరం కట్టుకున్నామండి. అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ పేపర్స్ కానీ కరెంటు బిల్లు కానీ డ్రైనేజీ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి మీరు సడన్గా వచ్చేసి ఒకసారి కూల్ చేస్తాం అది ఇది అని అంటే ఎలా వీలవుతుంది సార్? అది వాళ్ళ లాంటి వాళ్ళము ఎలా రోడ్లు పడేయాలి? అందుకని మీరు కొంచెం దయచేసి మా వాళ్ళ మూసీని ఆక్రమించుకొని కట్టుకున్నారని చెప్పేసి అంటా ఉన్నారు, మరి ఎంతవరకు నిజం ఉంటారు? అది కరెక్టే కదా సార్, అన్నీ అందరూ అంటున్నదే కదా. ఇప్పుడు ఆక్రమించుకొని చెయ్యాలని ఉంటే ఉన్న ప్లేస్లోనే మీరు ఇంప్లిమెంట్ చేసేసి ఇంకా సుందరీకరణ చేయండి. లేని దాన్ని ఉన్న ప్రజల్ని మీరు తరిమి కొట్టేసి ఇంకా చేయాలంటే అది ఎలా అవుతుంది సార్? మీరు మళ్ళీ అది కూల్ చేసి మళ్ళీ మీరు ఏమైనా ఇచ్చేస్తారు? లేదు కదా, కాంప్లెక్స్ కట్టేసి మళ్ళీ 20-30 ఫ్లోర్లు కట్టేసి ఇది చేయాలని మీరు కూడా చూస్తున్నారు. అది చేయకుండా ఉన్న వాళ్ళనే ఉంచేసి వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వండి. ఏమంటారు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి వాళ్ళు ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. బెడ్రూమ్లు వద్దు సార్, డబుల్ బెడ్రూమ్లు అయితే వద్దు. ఎందుకంటే మా జీవితాలు మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. ఒక ప్రతి ఒక్క తల్లిదండ్రి కలయింది పిల్లల్ని ప్రయోజకం చేయాలి, మంచిగా ఉంచాలనే కదా. అలాంటిదే మేము కూడా అనుకుంటున్నాము. అందుకని మా జోలికి రావద్దు అంతే. డబుల్ బెడ్రూమ్. హలో సార్, మేమందరం ఒకే బిల్డింగ్లో 7 గురు కలిసి తీసుకుంటున్నాం. కింద 3, మధ్యన మిడిల్లో 3, పైన 1 కట్టుకొని 7 గురు కలిసి ఉంటున్నా. అందులో ప్రెగ్నెన్సీ ఆమె ఉంది, ముసలాం ఒక ఆమె ఉంది, పేషెంట్ ఆమె ఉంది. వీళ్ళు 3 గురు తీసుకొని మేము ఏ డబుల్ బెడ్రూమ్కి వెళ్తాము? ఆయన ఇస్తాడు 1 2 ఇస్తాడు అంట. మేము 7 గురులో ఎవరు వెళ్తాము? 1 ఇద్దరము. అన్ని చూసి మరి వాళ్ళు చెప్పాలి. మాకు డబ్బులు లేక 5 7 గురు కలిసి తీసుకున్నాము. వాళ్ళ 3 గురు తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు పాప 9th క్లాస్, నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్కి వెళ్తుంది. ఒక బాబు ఇంటర్ 1st ఇయర్, ఇంటర్ 2nd ఇయర్కి నెక్స్ట్ ఇయర్ వెళ్తాడు. మా ఆయనకి మెకానిక్ షాప్ ఉంది రమంతపూర్లో. ఇప్పుడు ఆ 3 మా వృత్తి మొత్తం రమంతపూర్లో ఉంది. మీరు ఎక్కడో లాస్ట్లో ఎక్కడో చివరిన ఉంది డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిపోండి అంటే మా 7 గురు ఫ్యామిలీలో ఎవరు వెళ్తాము? మా ఇల్లే మాకు కావాలి, కష్టపడి కట్టుకున్నాం. చిన్న 10 రూపాయలతో సహా ఇష్టంగా కట్టుకున్నాం. సింగిల్ బెడ్రూమ్లే, పెద్దలు మాకు ఏమొద్దు, వార్డు రూపాయే మాకు వద్దు. మా ఇల్లు మాకుంటే చాలు, ఇక్కడితో ఆపేయండి. దయచేసి ఇక్కడితో ఆపేయండి. ఇక్కడ ఆపకపోతే మేము ఎక్కడి వరకు వెళ్ళాల్సి వస్తుంది? మా నోటంటే బూతులు చెప్తున్నట్టు. ఒకవేళ కూలిస్తే ఏం చేస్తారు? మరి కూలిస్తే మాకు ఎక్కువ వద్దు. మేము 160 తీసుకున్నాం. మాకు వేరే దగ్గర రమంతపూర్లే 165 ఇవ్వండి. అట్లానే మాకు ఎక్కువ వద్దు. ఆ కింద 3, మిడిల్లో 3, పైన కట్టేసి మాకు ఎక్కువ వద్దు. అక్కడికి ఇస్తే సంతోషంగా వెళ్ళిపోతాం.